నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. యోనిలో ఇన్ఫెక్షన్స్ అవుతే దాన్ని వజైనైటిస్ అంటారు. దీని వల్ల సంతానలేమి సమస్య కావచ్చా అనేది వాళ్ళ టాపిక్. సో ఇది ఒక మెడికల్ కండిషన్ అండి. దీని వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉండడము, వజైనల్ టిష్యూస్ లో యోనిలో ఉన్న టిష్యూ సెల్స్ లో ఈ ప్రాబ్లం అవుతే వజైనైటిస్ అనే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇది వివిధ రకాల ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, అంటే బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరల్ ఉండొచ్చు, ఫంగల్ లేదా పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు. కొన్ని నాన్ ఇన్ఫెక్షియస్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అంటే ఇరిటెంట్స్ లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వజైనైటిస్ కావచ్చు. వజైనైటిస్ వల్ల ఫర్టిలిటీ సంతానలేమి సమస్య ఎలా కావచ్చు అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. మొదటిది వజైనల్ పిహెచ్ మైక్రోబియన్ డిస్రప్షన్ అంటాం. అంటే యోనిలో పిహెచ్ తర్వాత అక్కడ వాతావరణం బాగుండకపోవడం అనేది జరుగుతుంది. యోనిలో ఒక డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుందండి. మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అంటే బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇది ఒక స్లైట్లీ యాసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేస్తుంది. 3.5 నుంచి 4.5 దాకా యాసిడిక్ గా ఉంటే ఆ వాతావరణం కరెక్ట్ గా ఉన్నట్టు. ఈ యాసిడిక్ ఎన్వైరన్మెంట్ వల్ల వజైనైటిస్ ఎస్పెషలీ ఇన్ఫెక్షన్స్ వల్ల అయిందనుకోండి, ఈ పిహెచ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వదు. అక్కడ మైక్రోబియం అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది డిస్టర్బ్డ్ అవుతాయి. ఇది సరిగ్గా లేదనుకోండి, అలాంటప్పుడు హానికరమైన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరుగుతాయి అక్కడ. ఇలాంటివంటే బ్యాక్టీరియా, ఈస్ట్, బ్యాక్టీరియల్ వజైనైసిస్ అవ్వచ్చు, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడా వజైనైటిస్ అంటారు, ఆర్ ట్రైకోమోనియాసిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు, ఎందుకంటే ఎక్కడైతే ఆ ప్రొటెక్షన్ పోయిందో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం సహజమే. సో వజైనల్ పిహెచ్ ను అక్కడ వాతావరణం బాగుంటే కణాల మోటిలిటీ కూడా బాగుంటుంది. కణాలు అక్కడ చేరిన తర్వాత అవి సరిగా కదలగలగాలంటే, సర్వైవ్ అవ్వాలంటే అక్కడ వాతావరణం బాగుండాలి. ఇది బాగాలేదనుకోండి, వజైనైటిస్ అయిందనుకోండి, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ కూడా దెబ్బతింటుంది. నెక్స్ట్ సర్వైకల్ మ్యూకస్ ఆల్టరేషన్స్ అంటామంటే, యోనిలో ఇన్ఫెక్షన్స్ అవుతే ఈ వాపు ఉంటే ఈ సర్వైకల్ మ్యూకస్ అక్కడ ఒక లిక్విడ్ లాంటిది ప్రొడక్షన్ అవుతుంది, అది మంచి క్వాలిటీది ఉండదు. సో హెల్దీగా ఉంటే సర్వైకల్ మ్యూకస్ లోనిలోన్ల నీరు అనుకోండి, మ్యూకస్ సరిగా ఉంటేనే కణాలు అనేవి సర్విక్స్ నుంచి అంటే గర్భసంచి ద్వారం నుంచి గర్భసంచిలోకి వెళ్లి అండం దాకా చేరి దాన్ని సద్ఫలదీకరణం చేస్తాయి. ఈ వాపు ఉండి లేదా మ్యూకస్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు కణాలు సరిగా కదలలేవు, అండం దాకా చేరలేవు. నెక్స్ట్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కి డ్యామేజ్ అంటాము. అంటే వజైనైటిస్ సరిగా ట్రీట్ చేయలేదు అనుకోండి, లేదా చాలా సివియర్ ఉంది అనుకోండి, దీన్ని వజైనైటిస్ సివియర్ ఉంటే అన్ట్రీటెడ్ గా అంటే ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అనే ప్రాబ్లం కూడా అవచ్చు. దీనివల్ల వాపు అవ్వడము, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో స్కారింగ్ అవ్వడం అంటారు, అంటే ట్యూబ్స్ లో, యూట్రస్ లో, గర్భసంచిలో స్కారింగ్, దెబ్బతిన్నప్పుడు ఎలా హీలింగ్ అవుతుందో అక్కడ స్కారింగ్ అవుతుంది అనమాట. ఈ స్కారింగ్ బ్లాకేజెస్ ఫలిపిన్ ట్యూబ్స్ లో అయిందనుకోండి, ట్యూబ్స్ లో అయినప్పుడు కణాలు అండం దాకా చేరలేవు, ఫలదీకరణం చేయలేవు, చేసిన పిండం అనేది గర్భసంచిలోకి రాలేదు, దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఇంకొక ప్రాబ్లం అవ్వచ్చు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అవచ్చు, అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్ లోనే అయిపోవడము, గర్భసంచిలో రాకపోతే ఇది ఒక ప్రమాదమైన ప్రెగ్నెన్సీ టైప్ అనమాట, ఇది కూడా ఒక పెద్ద సైడ్ ఎఫెక్ట్. నెక్స్ట్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి ఇది ఒక పెద్ద కారణం కావచ్చు. కొన్ని వజైనైటిస్ అంటే ట్రైకోమోనియాసిస్ అంటారు, వీటి వల్ల సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఎక్కువ ఉండొచ్చు. అన్ట్రీటెడ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఉంటాయండి, కొన్ని క్లెమిడియా, గొనోరియా, అవి సరిగా ట్రీట్ చేయలేదనుకోండి, వీటి వల్ల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అవ్వచ్చు, దీనివల్ల ట్యూబ్ డ్యామేజ్ అవ్వచ్చు, సంతానలేమి సమస్య కావచ్చు. సో ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ప్రెగ్నెన్సీ అప్పుడైందనుకోండి, అప్పుడు ఇంకా ప్రమాదం. ప్రీ టర్మ్ డెలివరీ అయిపోతుంది, అంటే 9 మంత్స్ కన్నా ముందే డెలివరీ అవ్వడం, లేదా బేబీ వెయిట్ చాలా తక్కువ ఉండడం కూడా పెద్ద సమస్య. నెక్స్ట్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఉండడం. వజైనల్ ఇన్ఫెక్షన్స్, యోనిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాపు ఉంటుంది, దీనివల్ల పెయిన్, డిస్కంఫర్ట్, సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ ఉండడం అనేది చాలా కామన్. సో సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, అందుకనే సంతానలేమి సమస్య కావచ్చు. లాస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వజైనైటిస్ ఉంటే సైకలాజికల్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే ఎస్పెషలీ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోయింది అనుకోండి, లేదా డిక్రీస్డ్ ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య ఉందనుకోండి, అలాంటప్పుడు సైకలాజికల్ గా కూడా పేషెంట్స్ దెబ్బతింటారు. వజైనైటిస్ ఉంటే సంతానలేమి సమస్య అయిపోతుందా అనేది కరెక్ట్ కాదు. చాలా మంది ఆడోళ్ళలో వజైనైటిస్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది, డెలివరీ కూడా నార్మల్ గా చేసుకుంటారు. కానీ సివియర్ గా ఉందనుకోండి, ఊరూరికి వస్తుంది అనుకోండి, కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ లాంటివి, అలాంటప్పుడు సంతానలేమి సమస్య తప్పకుండా కావచ్చు. సో మీకు కనుక ఈ సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, కరెక్ట్ గా ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి, తర్వాత ట్రీట్మెంట్ చేయాలి. ఇది ఊరూరికి అవుతున్నప్పుడు, సింప్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ ని కలిసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.